నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు కాంబినేషన్ నాన్ వెజిటేరియన్ రెసిపీ అండి. చపాతి, చికెన్ పులుసు అండి. ఒక ఆనియన్తో అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ నాన్ వెజిటేరియన్ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇది అర కేజీ గోధుమ పిండండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూను నూనె వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేసుకుంటే మనకు చపాతి సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసి చపాతి పిండిని కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు పిండిని కలిపిన తర్వాత మళ్ళీ ఒక పావు టీ స్పూను నూనె వేసేసుకొని మళ్ళీ కూడా ఈ పిండిని ఇలా కలిపితే మనకు పిండి బాగా నానుతుందండి. మినిమం ఒక అరగంట అయినా పిండి నానితే మనకు చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేద్దామండి. ఇది కేజీ చికెన్ అండి, విత్ బోన్ ఉంది. స్కిన్లెస్ చికెన్ అండి. నీట్గా ఒక 3 సార్లు వాష్ చేసేసుకొని కొద్దిసేపు వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. ఆ చికెన్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలండి, 2 టమాటోలు మీడియం సైజు, 1 ఆనియన్ అండి కొంచెం పెద్దది, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇందులో కొంచెం కొంచెం మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి. మళ్ళీ కూడా మనం చికెన్ చేసేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చికెన్కి మనం ఫ్లేవర్ కోసము అలాగే టేస్ట్ కోసం వేస్తున్నాము. ఇప్పుడు 1 టీ స్పూను పసుపు పొడి, అలాగే 1 టీ స్పూను కారం పొడి అండి, 1 టీ స్పూను ధనియాల పొడి, ఉప్పు 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. చికెన్కి మాత్రమే మళ్ళీ మనం గ్రేవీలో వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే 1 పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకుందాము. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే 1 టీ స్పూను పెరుగు వేసుకుందామండి. ఈ పెరుగు వేసుకుంటే మనకు అన్ని ఫ్లేవర్ పట్టి ముక్క టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ టమాటోల్ని ఇలా మ్యాష్ చేసేసి ఈ చికెన్లో కలిపేసేయాలండి. ఈ విధంగా వేస్తే మనకు మంచి టేస్టీగా ఉంటుంది చికెన్. అన్నీ కూడా ఇలా మెత్తగా చేసేయాలి. కావాలంటే చాకుతో కూడా కోసుకోవచ్చు. ఇలా కొంచెం చిన్న ముక్కలుగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా అన్నీ పట్టేటట్టు కలిపేసి మినిమం 1-10 నిమిషాలు నానబెట్టాలండి. అప్పుడే మనకు చికెన్ టేస్ట్గా ఉంటుంది, ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. అయితే మనం స్పైసెస్ అన్నీ ఇక్కడ కొద్దిగానే వేసుకున్నామండి చికెన్కి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి కొద్దిసేపు నాననివ్వాలండి. ఇప్పుడు చికెన్ 10 నిమిషాలు మ్యారినేషన్ అయిందండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కర్రీ కుక్కర్లో చేసుకుందామండి. గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. కొద్దిగా చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, అలాగే 1/2 టీ స్పూను ఆవాలండి. ఇవి వేగిన తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలండి, ఈ కలర్లో వేగాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. మొత్తం 1 టేబుల్ స్పూన్ పడుతుందండి 1 కేజీ చికెన్కు. ఆల్రెడీ మనం అక్కడ కొద్దిగా వేసాము.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎలా తయారు చేయాలో నేను వీడియో అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. ఇందులోనే కొంచెం పట్టా లవంగం కూడా వేసి మిక్సీ వేసుకుంటాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ స్పైసెస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ కారం పొడి అండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి. కొద్దిగా నీళ్ళని వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని మనం బాగా మగ్గించుకోవాలండి. ఇందులో నీళ్ళు వస్తాయి. మినిమం 1-5 నిమిషాలన్నా చికెన్ని బాగా మగ్గనివ్వాలి. ఇవి మిరియాలండి, ఉత్త మిరియాలండి, ఏం ఫ్రై చేయలేదు. 1 టీ స్పూను మిరియాలండి. ఈ విధంగా వేసుకొని వీటిని కొంచెం అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా దంచి మనం చికెన్లో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మరీ మెత్తగా కాదండి, ఇట్లా కొద్దిసేపు దంచుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలండి, మరీ మెత్తగా వేయకూడదు. చూడండి, చికెన్లో నీళ్ళు వచ్చాయి, చికెన్ కూడా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని వేసేయాలి. అలాగే ఇంకొంచెం సాల్ట్ను కూడా వేయాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వచ్చాయండి, మనం ఇంకొంచెం నీళ్ళను వేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనకు చపాతీలో కాబట్టి ఈ విధంగా ఉండాలి గ్రేవీ. ఇప్పుడు నీళ్ళంతా వేసేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి కుక్కర్కి విజిల్ పెట్టి 1 విజిల్ రానిద్దామండి. కుక్కరు వద్దనుకుంటే మీరు మామూలుగా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసినా కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు 1 విజిల్ వచ్చింది. చూడండి, ఆయిల్ కూడా మనం తక్కువే వేసాము కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి 5 నిమిషాలు. కొద్దిగా పులుసుగా ఉంది కాబట్టి ఇలా సిమ్లో పెడితే అంత దగ్గర పడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఇలా 1 ప్యాన్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేద్దామండి. 5 నిమిషాలు కర్రీ అంతా దగ్గర పడుతుంది. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇది మనం అయ్యే లోపల చపాతీని చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ చపాతీ పిండి కూడా బాగా నానిపోయింది. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇప్పుడు మనం చపాతీలు రుద్దేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని ఇప్పుడు చపాతీ రుద్దేసుకుందామండి. ఇప్పుడు మధ్యలో కొంచెం నూనె వేసుకొని సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుందాము. మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీని రుద్దేసుకుందాము. ఇప్పుడు ఈ రుద్దుకున్న చపాతీని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కాల్ చేసుకుందామండి.
ఓకే అండి, ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు చపాతీలో కాబట్టి ఇంత పులుసు ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు లిడ్ పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. చపాతీ కాల్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి చపాతీకి పెనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడెక్కిందండి, చపాతీని వేసేసుకొని ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుందాము. ఇప్పుడు నూనెని వేసేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా నూనెని వేసేసుకుందాము. ఇప్పుడు చపాతీ కాలిపోయిందండి, తీసేద్దాము. ఇప్పుడు మనకు చపాతీ రెడీ అయిపోయిందండి, అలాగే చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక ఆనియన్ అలాగే లెమన్ అండి. ఓకే అండి, ఈ కాంబినేషన్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ చికెన్ పులుసు అండి, ఆనియన్తో అలాగే లెమన్తో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.